హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత క్రియేషన్స్. నేను మీ సునీత. ఈరోజు మన ఛానల్లో ఏ రెసిపీ చూపిస్తున్నానంటే చికెన్ ఫ్రై అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ చాలా రకాలుగా చేస్తారు కదా చికెన్ ఫ్రై. సో ఇప్పుడు నేను చేసినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మనకి బయట కొనుక్కునే చికెన్ ఫ్రై లాగే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి కావాల్సినవి, ఇలా చికెన్ నేను 1/2 కిలో తీసుకున్నాను. క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ కారం. కారం అనేది స్పైసీకి తగ్గట్టు మీకు ఎంత స్పైస్ తింటే అంతవరకు వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అండ్ కొన్ని ఆనియన్ ముక్కలు, అలాగే 1/2 నిమ్మచెక్క పిండుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న చికెన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు 1 అవర్ టైం లేకపోతే అట్లీస్ట్ 1/2 అవర్ అయినా మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇలా మ్యారినేట్ అయ్యాక ఒకసారి మళ్ళీ దీన్ని బాగా కలుపుకొని ఈ చికెన్ అంతటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ చికెన్ని కొంచెం వాటర్ వేసుకొని ఇందులో బాయిల్ చేసుకోవాలి ఈ చికెన్ అనేది. సో చూసారు కదా, ఆ మసాలా వాటర్ని కొంచెం వాటర్ వేసి దీన్ని బాయిల్ చేసుకుంటున్నాను. సో స్టవ్ పైన పెట్టుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. సో చూసారు కదా, చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చింది. ఎక్కువ వాటర్ వేసుకుంటే దీనికి ఎక్కువగా అయిపోతుంది. సో కొంచెం వాటర్ వేసుకోవాలండి, మాడకుండా అంతే. సో ఆ వాటర్ అంతా చికెన్ బాగా అబ్జర్బ్ చేసుకునేదాకా బాయిల్ చేసుకోవాలి, మొత్తం దగ్గర పడిపోవాలి. సో మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోద్ది. సో చూసారు కదా, మొత్తం వాటర్ అంతా బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి దీన్ని. సో స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇందులో. ఇది బాగా హీట్ అయ్యాక ఇందులో 1/2 స్పూన్ కారం అండ్ కొంచెం కరివేపాకు, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా అండ్ కొన్ని జీడిపప్పులు అండ్ కొంచెం కొత్తిమీర. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి బాగా, వీటిని జీడిపప్పు బాగా. సో చూసారు కదా, అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఒకవేళ కనుక మీకు ఎక్సెస్ వాటర్ ఉంటే దాన్ని అవాయిడ్ చేసేయండి, ఓన్లీ చికెన్ పీసెస్నే వేయాలి. మళ్ళీ ఆ వాటర్ ఆ గ్రేవీలాగా వేస్తే మళ్ళీ మొత్తం గ్రేవీలా అయిపోద్దండి, ఫ్రైలా రాదు. సో చూసారు కదా, ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే వేస్తున్నాను నేను. ఇలా మొత్తం యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్రై అనేది అలా చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో 1 స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను. ఇది వేయడం వల్ల ఈ ఫ్రైకి మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది. అది అసలు అవాయిడ్ చేయొద్దు మీరు. సో చూసారు కదా, అది వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర వేయాలి. ఇలా మధ్య మధ్యలో కరివేపాకు కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టి టేస్ట్ అనేది అదిరిపోద్దండి. సో చూసారు కదా, ఫ్రై అనేది కొంచెం దగ్గరగా అవుతుంది. ఇలా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోద్ది. సో చూసారు కదా, ఆయిల్ అనేది పక్కన వచ్చేస్తుంది. సో కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే.
సో ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుందా? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. మనకి సాంబార్ కానీ మనం చారు పెట్టుకుంటాం కదా రసం, సో వాటిలోకి సైడ్ డిష్కి చాలా బాగుంటుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా ఎలా ఈ ముక్కలతో తినేచ్చు అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ మీరు ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. మీరు చికెన్ ఫ్రై అనేది చాలా రకాలుగా చేసుకుంటారు, సో ఈ విధంగా ట్రై చేసి ఒకసారి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడు ఇలాగే తయారు చేసుకొని తింటారో అంత టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైతే విజిట్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది ఈజీగా వస్తుంది. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకసారి మీ రెసిపీ ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.